హల్లెలూయా హల్లెలూయా. అసలే ఈ క్రిస్మస్ మనము జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే యేసయ్య ఈ లోకంలో జన్మించడమే. యేసయ్య అసలు ఈ లోకంలో జన్మించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జాగ్రత్తగా వినాలి. యేసయ్య ఎందుకు ఈ లోకంలో జన్మించవలసిన పరిస్థితి వచ్చింది? యేసయ్య ఎందుకు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది అంటే పాపులను రక్షించుటకు. హల్లెలూయా. మత్తయి సువార్త 1:21 మొదటి తిమోతి పత్రిక 1:15 రాయబడినది, పాపులను రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీతిమంతులను కాదు పాపులను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎవరిని కోరుకుంటామండి? మనకు కోరేసే వాళ్ళకే కోరేస్తాం, అవునా? మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళకే డబ్బులు ఇస్తాం, మనతో మాట్లాడే వాళ్ళతోటే మాట్లాడతాం, మంచిగా ఉంటేనే ప్రేమిస్తాం. హల్లెలూయా. యేసయ్య పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొడి దేవుని నామాన్ని మహింపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా. మరి మనందరికీ తెలుసు ఆదాము అవ్వ ద్వారా పాపం అనేది ఈ లోకములో ప్రవేశించింది. మొదటి ఆదాము ద్వారా ఈ లోకములోనికి పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపాన్ని పరిహరించడానికి బలులు అర్పించేవారు, ఆ పాప విమోచన నిమిత్తమే బలులు అర్పించేవారు. కానీ తాత్కాలికంగా ఏదైతే పాపము చేశారో దానికి వెల చెల్లించేవారే, కానీ పరిపూర్ణముగా మానవుల నుంచి పాపము మాత్రము తీయబడలేదు. రెండవదిగా, ఎప్పుడైతే ఆదాము అవ పాపము చేశారో, మనిషిని ద్వారా పాపం అనేది ఎప్పుడైతే సంక్రమించిందో, అప్పుడు దేవునికి మానవునికి ఉన్న మధ్య సంబంధం ఏమైపోయిందండి? తెగిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు ఆ ఏదేను తోటలో యేసయ్య వచ్చి, ఆదామా ఆదామా అవ్వా అవ్వా అని పిలవగానే చక్కగా వచ్చేవారు, చక్కగా మాట్లాడేవారు, చక్కగా యేసయ్యతో సంభాషణ చేసేవారు. కానీ ఒకనొక దినాన యేసయ్య, ఆదామా ఆదామా అవ్వా అంటే ఎవ్వరూ కనిపించట్లేదు. ఎందుకు? దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అది చేశారు. దాని ద్వారా దేవునికి మానవునికి మధ్య సంబంధం కట్ అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. తిరిగి ఆ సంబంధాన్ని కట్టడానికి ఏ మానవుడైతే ఆయన కొరకు చేసుకున్నాడో ఆ మానవుడు దూరం అయిపోతే యేసయ్య ఆ వేదనను సహించలేకపోయారు. హల్లెలూయా హల్లెలూయా. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంటారు భార్య భర్తలు. అబ్బా కొత్తలో చూస్తే ఎక్కడ పువ్వులు కనిపిస్తే అప్పుడు అక్కడ కొని తెచ్చేస్తా ఉంటాడు, ఎక్కడ చీరలు కనిపిస్తే అక్కడ తెచ్చేస్తా ఉంటాడు. హల్లెలూయా. రాను 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 ఆ ప్రేమ ఏమైపోతుంది? తరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇలాగా భార్య భర్తలకు మధ్య ఉన్న ప్రేమ దూరం అయిపోయినప్పుడు ఎంత భర్త సరిగా చూడకపోయినా, తాగేసి తన్నినా కొట్టినా తిట్టినా ఒక్క రాత్రి ఇంటికి రాకపోతే ఎలా ఉంటుందండి? సామని ఎక్కడో అలాగ చచ్చాళ్ళే గొడవ వదిలిపోయింది అనుకుంటారా? అస్సలే అనుకోరు ఈ ఆడవాళ్ళు, అసలే అనుకోరు. ఎక్కడ పడుకున్నాడో ఏంటో, ఎక్కడున్నాడో ఏంటో అని రాత్రికాల సమయంలో భర్తల్ని వెతుక్కుంటే భార్యలు చాలామంది ఉన్నారు. రాత్రికాల సమయంలో త్రాగేసి రోడ్ల మీద పడుకుంటే సొంత తండ్రిని సొంత మరి ఆ నాన్నని వెతుక్కుంటూ వెళ్ళిన పిల్లలు చాలామంది ఉన్నారు. త్రాగుపోతూ భర్త త్రాగుపోతూ నాన్న దూరం అయితే మనము సహించలేకపోతున్నాం. మనల్ని విడిచి వెళ్ళిపోతే ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ సొంత వారు కానీ చనిపోతే ఆ బంధము తెగిపోతే సహించలేకపోతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మానవుడు కూడా పాపము చేసి దూరమైపోతే యేసయ్య ఆ బంధము దూరమైపోయినప్పుడు ఆయన సహించలేకపోయాడు. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైనా నా చేతులతో చేసుకున్న నా బిడ్డలు మళ్ళా నా దగ్గరకు రావాలి అని ఆయన ఈ లోకంలో జన్మించి మన పాప భారాన్నంతా ఆయన మీద వేసుకుని మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవడానికి ఈ లోకంలో జన్మించాడు. ఇదే నిజమైన క్రిస్మస్. ఇంతేనా? 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 హల్లెలూయా. యేసయ్య పాపులను రక్షించడానికి మొదటి ఆదాము ద్వారా పాపము సంక్రమించింది, రెండో ఆదాము ద్వారా పాపం అనేది పరిహరించబడినది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మన కొరకు వచ్చాడు, పాపము నుండి విడిపించాడు, పరిశుద్ధముగా మార్చాడు అని సంతోషించడము కాదు, కానీ మరలా మరలా పాపము చేయకుండా మరలా మరలా పడిపోకుండా యేసయ్య ఇచ్చిన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ మనం ఏం చేయాలంటే యేసుకు దూరముగా కాకుండా ఎప్పుడు ఆయనతో కలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తాను, యేసయ్య నిన్ను నన్ను వేరుపరిచేది ఏది మన ఇద్దరి మధ్యలో రాకూడదు. మన ఇద్దరము కలిసి జీవించాలి, మన ఇద్దరము కలిసి బ్రతకాలి, మన ఇద్దరము కలిసి వెళ్ళాలి, మన ఇద్దరము కలిసి మాట్లాడాలి, మన ఇద్దరము కలిసి చూడాలి, మన ఇద్దరము కలిసి మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము యేసు నేను, యేసు నేను, యేసు తర్వాతే ఎవరైనా, యేసు తర్వాతే భర్త, యేసు తర్వాతే భార్య, యేసు తర్వాతే బిడ్డలు, యేసు తర్వాతే స్నేహితులు, బంధువులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పాపాన్ని మనలో దాచుకుంటూ ఇంక నువ్వు దేవునికి ఇష్టకరమైన కార్యాలు చేస్తూ యేసయ్యకు దూరముగా ఉంటూ ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, క్రిస్మస్కి వేల కొలది రూపాయలు పెట్టుకుని మనము బట్టలు ధరించిన, పిండి వంటలు చేసుకున్నా అది మనకు సంతోషము, కానీ యేసయ్యకి మాత్రము సంతోషం లేదు. హల్లెలూయా. ఈ దినాలలో పాపం అనేది పెరిగిపోతా ఉంది. వయస్సు తేడా లేకుండా, మన న్యూస్లో నేను విన్నాను, 4 సంవత్సరాల పసికందును పాడు చేసి పొలంలో పడేశారు. 4 సంవత్సరాల పసికందు, ఆ చేతులు ఎలాగొస్తున్నాయో తెలీదు. దయచేసి ఇంకా పాపంలో ఉంటే పాపాన్ని విడిచిపెడదాం, యేసయ్యకు మన హృదయంలో స్థానాన్ని ఇద్దాం. అలనాడు పశువుల పాకలో ఆయన జన్మించాడు, కానీ యేసయ్య నీ హృదయంలో జన్మించాలని ఆశపడుతున్నాడు. ఎవరైనా యేసయ్యకు దూరముగా ఉంటే యేసయ్యకు మీ హృదయమనే ఆ పశువుల పాకను ఇచ్చేది, ఆయన మీలో నివసించడానికి ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏటో చెప్పండి, ఎలాగా ఇలాగా, బలవంతుడైన దేవుడు, దేవుడు నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ఎక్కడ చూసినప్పటికీ శాంతి లేదు, ఎక్కడ చూసినప్పటికీ సమాధానం లేదు. గృహములు అన్నీ ఉంటున్నాయి, మేడల మీద మేడలు కట్టుకుంటున్నారు, గృహములు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, అన్ని సమస్తం ఉన్నాయి, కానీ చాలా మందికి సమాధానం లేదు. హల్లెలూయా. శాంతి లేదు, నెమ్మది లేదు. అటువంటి వారికి సమాధానాన్ని ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులో సమాధానం లేదు, సీరియల్స్ చూస్తే సమాధానం లేదు, సినిమాలు సినిమాల్లో సమాధానం లేదు. త్రాగుతారు చాలా మంది, ఆ తాగిన సేపే తర్వాత
వాళ్ళకి ఏమి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎవరిలో సమాధానం ఉంది? యేసయ్యలో సమాధానం ఉంది. హల్లెలూయా. ఆ సమాధానకర్త అయిన యేసయ్యను మనము కలిగి ఉంటే గనక ఆ సమాధానాన్ని పొందుకుంటాం. ఆ సమాధానకర్త అయిన యేసయ్యకు దూరముగా జీవిస్తే గనక ఎప్పుడు ఇంటిలో నరకమే, ఎప్పుడు దుఃఖమే, నిరాశ, నిస్పృహ. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనతో కూడా ఉండడానికి. మత్తయి సువార్త 1:22-23 వచనంలో చూసినట్లయితే ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకంలో జన్మించినాడు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటండి? అర్థం, హలో, ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు. హల్లెలూయా. భర్త విడిచిపెట్టొచ్చు, బిడ్డలు విడిచిపెట్టొచ్చు, బంధువులు విడిచిపెట్టొచ్చు, స్నేహితులు విడిచిపెట్టొచ్చు, కానీ యేసయ్య మనల్ని ఇప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, మన కూడా ఉండడానికి ఆయన యేసయ్య ఈ లోకంలో ఇమ్మానుయేలుగా జన్మించున్నాడు. ఇమ్మానుయేల్ అయిన దేవునికి రెండు చేతులు పైకెత్తి చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపులను రక్షించడానికి, శాంతిని ఇవ్వడానికి, మనతో ఎల్లప్పుడు ఉండడానికి యేసయ్య ఈ లోకంలో జన్మించున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా యేసుని ఎరిగి బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే, చాలామంది యేసుని ఎరిగి దేవుని సన్నిధి కనుకొని వస్తూ దేవునికి విరోధముగా ఇంకా కార్యాలు చేస్తున్నారు, వీరు వారు కూడా దేవునికి దూరస్తులుగానే ఉన్నారు. కానీ ఈ దినాన మీ హృదయాన్ని యేసయ్యకు ఇచ్చి, యేసయ్య మీలో జన్మించాలని, మీతో ఉండాలని కోరుకున్నట్లయితే ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. మహాపరిశుద్ధుడా, మా మంచి యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. ఏ మానవుడైతే పాపము చేసి దూరం అయిపోయినాడో అదే మానవుని మళ్ళా దగ్గర చేసుకోవడానికి ఈ లోకములో నరునిగా జన్మించినావు. పాపము నుండి పరిహరించడానికి, శాంతిని ఇవ్వడానికి, యేసయ్య మాతో నిత్యము ఉండడానికి ఈ లోకంలో జన్మించినందుకు మీకు స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో మీరే నరాప్రభ భద్రము చేసి ఫలింపచేయండి. ఎవరైతే నీకు దూరస్తులుగా ఉన్నారో వారి సమీపస్తులుగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.